నమస్తే, ఎన్ టుడే న్యూస్ కి స్వాగతం. ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల టిట్కో గృహ సముదాయాల వద్ద ఆళ్లగడ్డ డిఎస్పీ షేక్ షాపుద్దీన్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ రమేష్ బాబు, రూరల్ సీఐ హనుమంత నాయక్, సిరివెల్ల సీఐ చంద్రబాబు, ఎస్ఐలు నగీన, నర్సింగులు రామాంజనేయరెడ్డి మరియు పోలీస్ సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి గార్డెన్ సెర్చ్ ను ఆదివారం తెల్లవారుజామున నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అనుమానిత గృహాలను తనిఖీ చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలో 184 సెక్షన్ విధించడంతో నూతన వ్యక్తుల సమాచారం ఉంటే పోలీసు సిబ్బందికి తెలపాలని, ఎవరైతే కొత్త వ్యక్తులు ఉన్నారో వారు వెంటనే పట్టణం విడిచి వెళ్లాల్సిందిగా డిఎస్పీ షర్ఫుద్దీన్ ప్రజలకు సూచించారు. ఇమిడియట్లీ పోలీసుల యొక్క సేవలు వినియోగించుకోండి. అసలు పోలీస్ వాళ్ళు వస్తున్నారా? మీరు ఫోన్ చేసినప్పుడు కంప్లైంట్ ఇస్తే వస్తున్నారా? వస్తున్నారు సార్. రాత్రిలో కూడా వస్తున్నారా? వీటి వాళ్ళ కానీ వస్తున్నారా? ఇప్పుడు పెద్ద సార్ వచ్చినారని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలి. అది లేకుంటే ఓటర్ కార్డు అయినా ఉండాలి. అవి లేకుంటే ఉండేదానికి లేదు. అది మాత్రం పక్క వాళ్ళు ఏమన్నా ఉంటే చెప్పండి. నంద్యాల ఇప్పుడు అవుట్ సైడర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రైజ్ ఎవరైనా మీ ఆధార్ కార్డులు అన్ని ఉండాల్సిందే. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఆళ్ళగడ్డ పీపుల్ కాకుండా, ఆళ్ళగడ్డ చుట్టుపక్కల పల్లెలు కాకుండా, నంద్యాల నుంచి వచ్చిన వాళ్ళు, వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ఎవరి హ్యాండ్స్ ఎవరు లేరా? తెలుస్తుంది కదా. చేతులు ఎత్తండి. ఎవరైనా బయట వాళ్ళు ఉంటే సారంతా ఇంతమంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి మీకు ఉండడానికి ఏంటంటే మీకు భరోసా కల్పించడానికి, మంచి పనులు చేసే వాళ్ళందరికీ, మంచి వ్యక్తులందరికీ మీకు పోలీసులు అండగా ఉన్నారని చెప్పడానికి, తప్పుడు పనులు చేసే వాళ్ళకి కాళ్ళు చేతులు ఇచ్చుదామని చెప్పడానికి అనమాట ఇంతమంది పోలీసు వాళ్ళు ఈరోజు వచ్చింది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి వారము జరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా దొరికితే మాత్రం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇక్కడే జరుగుతుంది. ఎందుకంటే రకర ఒక్కొక్కసారి కొత్త ఊరు, కొత్త గ్రామం లాగా, కొత్త ఏరియా ఏర్పడినాక కొత్త కొత్త వ్యక్తులు వస్తుంటారు. కాబట్టి అలాంటప్పుడు అసాధ్య కార్యకలాపాలు కానీ జరుగుతుంటాయి. కాబట్టి అవన్నీ కట్టడి చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. కాబట్టి ఎవరే కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. మేము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. అలాగే అట్లాంటి వాళ్ళు లేకోకుండా మీరు కానీ కొన్ని, మీరంతకు మీరు కొన్ని నిబంధనలు ఎక్కువ, దాదాపు 1200 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి మీరంతకు మీరు కొన్ని డెసిషన్ తీసుకోవాలా.